ఆయర్ గారి ఫోన్ అందటం లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ ఫికర్ మత్ కురం మేం సాబ్ 10 మందికి సహాయం చేసే వాళ్ళ కష్టం వస్తే అల్లా ఏదో కురపన సహాయం చేస్తాడు అందులో అనుమానమే లేదు ఆ నిజమండి అవును శిల్ప గారు మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు నాది గ్యారెంటీ మీరు గుర్తుపట్టలేదా 2 ఇయర్స్ బ్యాక్ ఫ్యాషన్ షో మీరేంటి ఇక్కడ నేను దేవ్ కి పార్ట్నర్ ని మీకి పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది కూర్చోండి ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేసాడు మిమ్మల్ని పొందాలని చేసాడు చివర్కి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా ఓ మై గాడ్ ఇది కూడా మీ కోసమే చేసాడు ఆ నవ్విన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ అందుకే ఇక్కడికి వచ్చాను రామ్ ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది బెయిల్ మీద తీసుకురాగలను యు డోంట్ వరీ మీరు దేవ్ ఫ్రెండ్ కదా 2 ఇయర్స్ క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను ఎస్ నాకు దేవ్ కావాలి కానీ ఇలాంటి దేవ్ కాదు అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది రామ్ బాధ్యత నాది గంటలో ఆయన మీ ముందు ఉంటారు ఇట్స్ మై ప్రామిస్ వస్తాను హలో దేవ్ నేను శిల్పా రూపా నేను అక్కడికి వస్తున్నాను నేను నమ్మలేకపోతాను శిల్పా ఇది నిజానా థ్యాంక్ యూ గాడ్ నువ్వు ఉన్నావు ఎస్ యాహూ ఎస్ 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 నా శిల్ప నాకు దక్కింది నా శిల్ప నాకు దక్కింది yes 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 దక్కింది శిల్ప అసలు గెటప్ హే నేను గెలిచాను నా పవిత్రమైన ప్రేమ గెలిచింది నా శిల్ప నా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది శిల్ప శిల్ప నా ప్రేమ తప్పు కాదు నా ఆశ తప్పు కాదు నా అదృష్టం తప్పు కాదు నీ ఆలోచనే తప్పు లేదు శిల్ప నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు ఇప్పుడు అది తెలుసుకుని నా కోసం వచ్చావు నీకోసమే వచ్చాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు నువ్వింకా ఇంకా పిచ్చివాడవైపోకూడదని దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను రామ్తో చాలా హ్యాపీగా ఉన్నాను రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను
ఆవిషయం చెప్దామనే వచ్చాను. అబద్ధం 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 చెప్తున్నా శిల్ప. కాదు, ఇదే నిజందే. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ అ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్వు ఇప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్. శిల్ప, శిల్ప. ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఇలా జరిగిందండి, ఇలా జరగకూడదు. ప్రేమ ఘోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? అంతా తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను? ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు? ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోటంలే కాదు, అనుభూతులు, అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నావు. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు, నువ్వేం చేసావని? ప్రేమించడం తప్ప కాదే, కానీ విధి బలమైంది. అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు. నేను ఎప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు. అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను, లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్లతో జీవితం పంచుకో, నీ కోటం ఉండదు. ఆల్ ది బెస్ట్.